పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ టీడీపీ నేతలు రోడ్డెక్కారు. గ్యాస్ బండలను భుజాన్నెత్తుకొని ప్రజల ఇబ్బందులు తెలిసేలా వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ వైసీపీ కుటుంబకై నిత్యావసరాల ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. గూడూరు పట్టణంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సిలిండర్లు పాడిమోసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కుమ్మక్కై గ్యాస్ అధిక ధరలు చేస్తున్నది. ఎండకి ఎట్లా బగబగ అని ఈరోజు ఇక్కడ ఉన్నామో ఆ విధంగా గ్యాస్ ధరలు బగబగమని అనిపిస్తున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు, ఈ రోజు పిడిగుద్దులు గుద్దుతా ఉన్నాడు. మీరు ప్రజలారా ఆలోచన చేయండి, ఇక్కడ పార్లమెంటులో పనబాక లక్ష్మి గారిని గెలిపిస్తే తప్ప మన పార్లమెంట్ లో మూడు సింహాలు ఉన్నాయి, నాలుగో సింహం పనబాక లక్ష్మి గారిని గెలిపిస్తే మన వాయిస్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ పార్లమెంట్లు వినపడే పరిస్థితి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు హోదా లేదంటే కూడా సిగ్గుమాలిన ఎంపీలు, నీచమైన ఎంపీలు ఈరోజు తల వంచుకొని కేసులకు తలొగ్గి భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తూ ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక పండగలకు అనేక రకాలుగా చంద్రన్న తోపా గాని అదేవిధంగా పండగలకు అనేక ముడి సరుకులు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆలోచన చేయాలా? అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ లోని మహిళ అక్క చెల్లెలందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు అన్ని సరుకులు కూడా నిత్యావసర సరుకులు అన్ని కూడా పెరిగిపోయినాయి. ఈరోజు సంక్షేమ పథకాలని చెప్పి ఒక పక్క లాగేసుకుంటున్నాడు. పార్లమెంట్ లో యువతకి ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చినా పాపాన్ని పోలేదు. ఉండే అవకాశాలు కూడా ఉండే ఫ్యాక్టరీలు కూడా తన్ని తరిమేసే పరిస్థితి ఏర్పడింది.